ప్రైజ్ ద లార్డ్. రోమపత్రిక 8:37 అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చాలా సందర్భాల్లో ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు నన్ను ప్రేమించవలు ఎవరూ లేరేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ కూడా మనకి సరిపోదు కదా. అయితే ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేవారు ఎందరున్నా లేకపోయినా మనల్ని ఒక ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడవక మేడల కృప చూపుతున్నానని ప్రభు మాట్లాడుతున్నారు. ఎన్ని యుగాలకైనా ఆయన ప్రేమ తరగదు. ఒక మాటలో చెప్పాలంటే రోజు రోజుకి ఆయన ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ లోకంలో ఏ పరిస్థితికి మనము జడియమో బెదరమో. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మనల్ని ప్రేమించడం అని ద్వారా మనకి వీటన్నిటిలో విజయం ఉంది. వీటన్నిటిలో ఆ పైన ఒక లిస్ట్ ఉంది, క్రింద ఒక లిస్ట్ ఉంది. ఎత్తైనా, లోతైనా, మరణమైనా, జీవమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, కరువు అయినా, ఏ పరిస్థితులు మనకు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవారు ఎవరూ లేరు. వాటన్నిటి మీద మనకు విజయం ఉందనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. అవును, నమ్ముతున్నారా? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద నీకు విజయం ఉంది. కంగారు పడకు, భయపడకు, దిగులు పడకు, కృంగిపోకు, దుఃఖపడకు, వేదన పడకు, ఇదిగో దేవుడు నాకేం చేయట్లేదు ఏంటి అని బాధపడకు. దేవుడిని గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ పరిస్థితి నీ మీదకి వచ్చినా వాటన్నిటినీ దేవుడిని కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకు తొక్కిస్తాడు. అవి నీ నెత్తి మీద ఉన్నాయేమో, నేను భయపడుతున్నాయేమో, నేను బాధపడుతున్నాయేమో, కానీ అతి త్వరలో ఇప్పుడే అవన్నీ కూడా నీ కాళ్ళ కింద దేవుడు తీసుకొస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు గనక, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు గనక, నువ్వు ఆయన కొరకు ఆలోచిస్తున్నావు గనక, ఆయన మహిమను కోరుకుంటున్నావు గనక, ఖచ్చితంగా నీకు వీటన్నిటి మీద విజయం ఉంది. అవి నీ మీద విజయం పొందవు, నీవే వాటన్నిటిని జయించే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో బాధపడుతున్నావేమో, ఈ శ్రమ ఏంటి, ఈ కరువు ఏంటి, ఈ ఉపద్రవం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ మనుషులేంటి, నాకున్న ఈ రోగం ఏంటి, నా వ్యాధి ఏంటి, నన్ను ఇంతగా బలహీనపరుస్తుంది, నన్ను ఇంతగా వెనకకు లాగుతుందని బాధపడుతున్నావా, నీకు అద్భుతమైన విజయాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఆ విజయాన్ని అందుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మరి మమ్మల్ని ప్రేమించుచున్న నీ ద్వారా మాకు అన్నిటి మీద విజయం ఉందని చెప్పావు. ఈరోజు నీ బిడ్డలు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నారో వాటన్నిటి మీద గొప్ప విజయాన్ని పొందుకొని, సమాధానాన్ని పొందుకొని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవించదురుగాక. ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.